గుడి అంటే కాస్మిక్ ఎనర్జీ ఆగమ శాస్త్రం విశ్వంలో మనకు కనిపించని శక్తి దాని కాస్మిక్ ఎనర్జీ అంటారు కాస్మిక్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ మనలో ఉన్న చెడు ఆలోచనలను దూరం చేసి మంచి ఆలోచనలకు తోడ్పడుతుంది మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ శక్తి భూమి కింద పైన కూడా ఉంటుంది మరి విశ్వంలోకి వెళ్తే గుడి కట్టే ముందు గర్భగుడి కింద సరిగ్గా విగ్రహం పెట్టే చోట సప్త ధాతువులు వేస్తారు పాదరసములు బంగారము తగరములు వెండి రాగి వీటిని సప్త ధాతువులు అంటారు అలాగే నవరత్నాలు పంచలోహాలు కూడా వేస్తారు ఇవన్నీ భూమిలో ఉండే కాస్మిక్ ఎనర్జీకి రిసీవర్ గా పనిచేస్తాయి ఒక సోలార్ పవర్ ని ఎలా ఉత్పత్తి చేస్తుందో అదే విధంగా భూమిలో ఉండే కాస్మిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి ఇవి సరిగ్గా విగ్రహం పెట్టే పీఠం కింద ఉంటాయి తరువాత పీఠం పెట్టే ముందు పీఠం కింద యంత్రం పెడతారు కింద సప్త ధాతువులతో ఉన్న పవర్ అంతా ఈ యంత్రంలోకి వస్తాయి అంతేకాక అక్కడ పలికే మంత్రాలు కూడా యంత్రంలోకి వెళ్తాయి ఇది విగ్రహం కింద జరిగే ప్రక్రియ గుడిపైన పూన కలశం పెట్టడం జరుగుతుంది దాన్ని గుడి శిఖరం అంటారు మరియు గోపురం అని కూడా అంటూ ఉంటారు భూమి కింద ఉన్న శక్తిని యంత్రం ఎలా గ్రహించిందో భూమిపైన ఉన్న కాస్మిక్ ఎనర్జీకి శిఖరం రిసీవర్ గా పనిచేస్తుంది అందుకే సరిగ్గా విగ్రహం పాదాల కింద యంత్రం తలపైన శిఖరం ఉండేటట్లు పెట్టడం జరుగుతుంది గౌరీపట్నం లేదా కృష్ణశిల ఈ రెండు రకాల రాళ్లతో తయారు చేసిన విగ్రహం పెట్టడం జరుగుతుంది ఈ రెండు రాళ్లతో తయారు చేసిన విగ్రహమే ఎందుకు పెడతారు అంటే కాస్మిక్ ఎనర్జీని లాగుకునే శక్తి ఈ రెండు రాళ్లకే ఉంటుంది ఈ రాళ్ళు నల్లగా నీలం రంగులో ఉంటాయి విగ్రహం కింద నుంచి యంత్రంపై నుంచి శిఖరం ఈ రెండు కాస్మిక్ ఎనర్జీని విగ్రహం పైకి పంపిస్తాయి విగ్రహం మొత్తం తరంగాల శక్తితో నిండి ఉంటుంది అందుకే విగ్రహానికి ఎదురుగా గంట పెట్టడం జరుగుతుంది భక్తులు గంట కొట్టగానే ఆ ధ్వని ఆలయం లోపల అన్ని చోట్లకు చేరుతుంది గంట శబ్దం వినగానే విగ్రహం పైనున్న శక్తి నేరుగా గంటకు తగి ఆ ధ్వని చేరిన అన్ని చోట్లకు కాస్మిక్ ఎనర్జీ చేరుతుంది ఇలా గుడి మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఆ ఎనర్జీ భక్తులపై పడుతుంది ఆ క్షణం భక్తులకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే విగ్రహం దగ్గర పెట్టే తీర్థంలో కాస్మిక్ ఎనర్జీతో కలిసి ఉంటుంది ఆ ఎనర్జీ మన లోపలకు వెళ్తే మంచిదని తీర్థం తప్పనిసరిగా తీసుకోవాలని అంటారు అందుకే మనసు బాగోలేనప్పుడు గుడికి వెళ్ళండి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే మనం గుడికి వెళ్ళినా కూడా ఎంతో ప్రశాంతత దొరుకుతుంది చూసారు కదా మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి నవతా టీవీ